బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ జిల్లాలో దారుణం జరిగింది మధ్యవలస గ్రామంలో మాది వేధింపులకి ఓ టీచర్ బలైపోయింది ప్రేమ పేరుతో టీచర్ రాసిని వేధించాడు రాజు అనే వ్యక్తి వేధించడమే కాకుండా తనపై పలుమార్లు పరుష పరజాలంతో ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే రాజు వేధింపులు తాళలేక ఆ టీచర్ ఆత్మహత్య యత్నాన్ని పాల్పడింది పురుగుల మను తాగి ఆ టీచర్ సుమారుగా వారం రోజుల పాటుగా ఆసుపత్రిలో చికిత్స పొందింది ఈ నెల ఇరవై ఒకటిన మృతి కూడా చెందింది అయితే ఈ పరహారన భీమిలిలో ఈ ఘటన చోటు చేసుకుంది సుమారుగా ఆ రోజు నుంచి కూడా భీమిలి పోలీసులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఎక్కడ కూడా బయటికి పొక్కనివ్వకుండా ఉంచేస్తున్నారు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తోంది విద్యా వాలంటీర్గా ఆ ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఆ టీచర్ సో ఏం జరిగింది అనేది మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ రామకృష్ణ అనిస్తారు శివరామకృష్ణ అసలు ఏం జరిగింది ఆ టీచర్కి ఆ వ్యక్తికి ఎటువంటి పరిచయం ఉండేది ఆ గతంలో మరి విద్యా విద్యాభావం అంటే బేసిక్గా అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు లేదంటే ఒకవేళ పక్క గ్రామం అయినా కూడా వారి తల్లిదండ్రులకు కానీ ఎప్పుడైనా చెప్పుకోలేదా ఆ టీచర్ యా ఇది మండలం మధ్యవలస గ్రామం మధ్యవలస గ్రామంలో ఇద్దరు స్థానిక ఇల్లులు ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజు కానీ అలాగే ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ అమ్మాయి కానీ ఇద్దరు దగ్గర దగ్గర ఇల్లు దగ్గర దగ్గర ఇల్లు వల్ల వీళ్ళు ప్రధానంగా ఈ రాశి ఎవరైతే ఉన్నారో వా అమ్మాయి వాలంటీర్ విద్యా వాలంటీర్గా చేస్తున్నారు స్కూల్కి వెళ్ళడం రాడు అయితే కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా అయితే ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి వేధిస్తున్నాడు ఈ రాజు అయితే వీళ్ళు ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు అయితే తెలిసిన కుటుంబాలు అవడం వల్ల అమ్మాయి బయట పెట్టే పరిస్థితి అయితే లేదు అదే ఏదేమైనా తరచుగా ఫోన్ చేసి వేధించడం కొన్ని సంవత్సరాలుగా వేధించడం అయితే జరిగింది అయితే ప్రధానంగా మొన్న పదహారో తారీఖునైతే ఇంట్లో ఎవరూ లేని టైంలో మేడ మీదకి వెళ్ళి గడ్డి ముందు ఏదైతే ఉంటే ఆ గడ్డి ముందు సేవించి ఈ అమ్మాయి అంటే వెక్స్ అయిపోయింది టోటల్గా ఎవరైతే ఈ కాగితాలు రాసే ఉన్నారో ఈ రాజు అరేస్మెంట్ తట్టుకోలేక వెక్సైపోయి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అయితే విగత జీవుగా మేడ మీద పడిపోయి ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటన అనిల్ నీల్కొండ హాస్పిటల్కి అయితే తరలించారు ఏఎన్హెచ్ హాస్పిటల్కి అయితే తరలించారు అయితే చికిత్స పొందుతూ ఈ ఇరవై మూడో తారీఖునైతే అమ్మాయి తను చాలించింది ఏదేమైనా ఎంఐఆర్ అంటే తండ్రి ఎవరైతే ఈ కాగితాలు రాసి ఉన్నారో వాళ్ళ తండ్రి అమ్మాయి హాస్పిటల్ ఉండగా ఎందుకమ్మ ఇంత ఇంత పని చేయడానికి అసలు కారణం ఏంటి అని కానీ ఇలా మొత్తం విషయం అయితే చెప్పింది రాజు అనే అబ్బాయి ఎలక్ట్రిషియన్ అయితే వర్క్ చేస్తున్న రాజు నన్ను కొన్ని సంవత్సరాలకు అయితే వేధిస్తున్నాడు పెళ్లి చేసుకోమని వేధిస్తూ తరచుగా నన్ను ఫాలోఅప్ చేసి నానా హింసలు పెడుతున్నాడు దానివల్ల నేను నాకు నా జీవితంలో వెక్స్ అయిపోయిన నా జీవితంలో బతకాలం లేదని చెప్పి నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను అని చెప్పి చెప్పడం అలాగే అనంతరం ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకైతే అమ్మాయి హాస్పిటల్ అయితే మరణించడం అయితే జరిగింది ఇది భీమిలి పోలీసులు అయితే దీన్ని చాలా గోపింగంగా ఉంచారు ఎందుకంత గోపింగ ఉంచాల్సిన అవసరం ఏంటి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఏంటి అని చెప్పి మనకి వివరాలు తెలియాల్సి అయితే ఉంది సి ఐతే మాట్లాడుతున్నారు చేసిన ఘటన జరిగినట్టు తెలుస్తోంది అప్పుడే భీమిలి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి రికార్డ్ చేశారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనపై ఎటువంటి చర్యలు ఉన్నాయి రాజు పైన రాజుని అరెస్ట్ చేశారా రాజు ప్రస్తుతం దొరికాడ పోలీసులకి ఏం జరుగుతోంది విషయం పైన కనీసం ఏదైనా పురోగతి సాధించినా పోలీసులు ఎందుకు కొంత సీక్రెట్ గా చేయాల్సి వస్తోంది ఎవరైతే ఈ రాసి చనిపోయిన అమ్మాయి రాసి తండ్రి ఈ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇమీడియట్గా భీమిలి పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా రాజునైతే అదుపులో తీసుకొని రిమాండ్కి అయితే పంపించారు ఏదేమైనా ఈ విషయం అయితే మీడియాకి ఎవరికి తెలియజేయకుండా చాలా గోప్యంగా ఉంచారు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సిన విషయం అని చెప్పి మీడియా అడిగినా సరే దానికి ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు పోలీస్ వాళ్ళ దగ్గర ఏదేమైనా అబ్బాయి అరెస్ట్మెంట్ తట్టుకోలేక జీవితంలో వెక్స్ అయిపోయి అమ్మాయి అయితే ఆత్మహత్యకు పాల్పడింది ఈ విషయంలో ఈ నేపథ్యంలో రైట్ శివరామకృష్ణ సో మొత్తం మీద విశాఖ జిల్లా భీమిలి దగ్గరలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి విద్యా వాలంటీర్ గా పనిచేస్తుంది అక్కడ కనిపించిన ఫోటోలో అమ్మాయి ఆ అమ్మాయికి ఇంటి పక్కనే ఒకే సామాజిక వర్గం దాదాపుగా పక్క పక్కన చెప్పొచ్చు రాజు అనే వ్యక్తి ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు కొన్ని రోజులుగా ఆ అమ్మాయి వేధింపులకు పాల్పడుతున్నాడట ఆయన పెట్టేటువంటి ఆ వేధింపులు తాళలేకనే ఏం చేయాలో తోచక ఎవరికి చెప్పాలో అర్థం కాక ఆ అమ్మాయి అంటే టీచర్ టీచర్ గా వృత్తి కొనసాగిస్తోంది ఆ టీచర్ పురులమంతా ఆగింది ఈ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో పదహారు తేదీన కేసు నమోదైంది పదహారు తేదీన ఘటన చోటు చేసుకుంది ఈ పదహారు తేదీన పురుగులమంత అయినటువంటి ఆ అమ్మాయి ఇరవై ఒక్క తేదీ వరకు కూడా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇరవై ఒక తేదీన మరణించింది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంతవరకు పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు ఈ కేసుని చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకు పోలీసుల ప్రమేయం ఏంటి పోలీసులు ఎందుకీ అమ్మాయికి న్యాయం చేయలేకపోతున్నారు ముఖ్యంగా నిజంగానే నిజానిజాలు ఎందుకు పోలీసులు తేల్చలేకపోతున్నారు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేత ఇంతలా వేధింపులకు పాల్పడి ఆత్మహత్య చేసుకునేంతగా ఆ అమ్మాయి తెరదీసిందనంటే ఆ అబ్బాయి ఎంతగా వేధించు అర్థం చేసుకోవాలి సో ఆ అబ్బాయిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా గోప్యంగా ఉంచాల్సి వస్తుందంటూ కూడా అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో భీమిలీ స్థానిక జట్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తోంది ఈ అమ్మాయి సో టీచర్గా పనిచేస్తున్న అమ్మాయి గౌరవ ప్రతిష్టలు ఎక్కడ భంగం వాటిల్లుతోందో ఒక మర్యాదపూర్వకమైన గౌరవమైన స్థానంలో టీచర్గా నలుగురు గౌరవించేటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఆ వేధింపుల తాళలేక మొత్తం మీద పురులమంతా ఆత్మహత్య చేసుకుంది కానీ ఇక్కడ ఒక టీచర్కి అమ్మాయికి ఇంత రకంగా వేధింపులకు పాల్పడినటువంటి ఆ వ్యక్తిని ఎందుకు పోలీసులు కాపాడుతున్నారనేది ఒక అనుమానంగా ఉన్నది మధ్యవలస గ్రామంలో జరిగింది ఈ ఘటన సో ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని వేధించడమే కాకుండా వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో అమ్మాయి మృతి చెందింది ఇప్పటివరకు కూడా పోలీసులు ఏం తేల్చలేకపోతున్నారు ఆ కుటుంబం కూడా కొంత ఆందోళన చెందుతోంది సో దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి ముఖ్యంగా ఇటువంటి ఘటనల పైన ఎక్కువగా సీరియస్గా తీసుకొని ప్రతి దాంట్లో కూడా న్యాయం చేస్తాం అమ్మాయిలని కనీసం కన్నెత్తి చూసినా కూడా వారు సంగతి తేలుస్తానని చెప్పినటువంటి ఒక మహిళా మంత్రిగా ఉన్నారు హోంమంత్రిగా వంగల్పుడు అనిత మరి ఆవిడ ఏం రెస్పాండ్ అవుతారు ఈ విషయం పైన మాత్రం చూడాలి